పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీపై ధ్వజమెత్తారు తోయక జగదీశ్వరి. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో మహిళలంతా వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పి టీడీపీని గెలిపించాలని కోరారు. గంజాయి మాఫియా అడ్డుకోవడానికి, తిరుమల పవిత్రతను కాపాడుకోవడానికి ఏ ఉద్యమానికైనా సిద్ధమని సూచించారు. సుమారుగా 3 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ గంజాయిని ప్రోత్సహిస్తున్నట్లు నట్టేట్లో ముంచుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ కనిపిస్తుంది. ఇది ఇంకా ఆపకపోతే మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి భారీ ఎత్తున వాటిని అదుపులోకి తీసుకోకపోతే మేమే నిరసన కార్యక్రమాలు చేసి మేము అందరం కూడా దాన్ని